పోలీసులకు కార్యకర్తలకు మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఉంది ఒక తీవ్ర పెనుగులాట మధ్య సంజయ్ని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లిన పరిస్థితి ఉంది అయితే ఇక్కడ ఆ సమయంలో ఎటువంటి ఘటన జరిగింది ఆ సమయంలో ఉన్న పరిస్థితులు ఏంటి ఏం చెప్పారని మనతో బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం భగీరథ్ ఇక్కడ ఏం జరిగింది పోలీసులు వచ్చి ఏం చెప్పారు నాన్నని ఎలా అరెస్ట్ చేశారు పోలీసులు ఎందుకు వచ్చారో ఏం చెప్పలేదు వచ్చారు అరెస్ట్ అన్నారు దేనికి అరెస్ట్ అంటే కూడా ఇన్ఫర్మేషన్ లేదు వారెంట్ లేదు ఏం లేదు ఒక ఎంపీని డైరెక్ట్ అలా పట్టుకెళ్ళడం తప్పు అరెస్ట్ చేస్తే ప్రూఫ్ ఉండాలి వారెంట్ ఉండాలి ఇక్కడ కూర్చొని ఉన్నారు ఇక్కడే కూర్చొని ఉన్నారు అక్కడ నుండి ఈ గ్యాప్లో ఒక 50 మెంబర్స్ పోలీసులు వచ్చి ఆయన చుట్టుముట్టారు ఆయన హార్ట్ పేషెంట్ ఉన్నాడు ఆయనకి టాబ్లెట్స్ తెచ్చుకుని టైం కనీసం అది కూడా ఇవ్వలేదు మాట్లాడుతుంటే ఫోన్ పక్కకు పెట్టేసి గుంజుకొని వెళ్ళారు బయటికి ఆయన వచ్చింది కూడా రేపు అమ్మమ్మది చిన్న కర్మ ఉన్నది దానికి వచ్చారు వచ్చిన ఉన్నట్లా కనీసం తినేటప్పుడు వచ్చారు అరెస్ట్ అని చెప్పి తీసుకెళ్లారు కార్యకర్తలని ఇలా బట్టలు నింపి మొత్తం గీరి ఇలా చేసి వెళ్ళారు టెంట్ మొత్తం కూల్చేశారు రెఫ్రిజిరేటర్ అన్ని వాళ్ళకి కొట్టారు అలా చేసి తీసుకెళ్లారు మీరేమని అడిగారు అసలు అడిగితే ఓన్లీ ప్రివెంట్ మోషన్ మాకు అట్లా రైట్ ఉన్నది అని చెప్పారు దానికి దేనికి ప్రివెంట్ మోషన్ దేనికి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు దేని మీద అని ఏం చెప్పలేదు ఈ ఫర్నిచర్ అంతా ధ్వంసం అయింది అది పెనుగులాట మధ్యలోనే జరిగిందా ఇంకేదైనా వాళ్ళు లోపల వాటిని బయటకు తీసుకొచ్చారు పెనుగులాట మధ్యలో జరిగింది వాళ్ళు వచ్చి ఏది ఉంటుంది బయటికి పడేసుడు నూకేసుడు అందరినీ మా బ్రదర్ని కూడా మొత్తం కాలర్ పెట్టి గుంజేశారు కాలు మీద కొట్టుడు అందరినీ కడుపులో విసుకుడు అన్నీ చేశారు గీరుడు అన్నీ చేశారు ఇక్కడ మాకు కనీసం సమాచారం ఇవ్వకుండా ఒక హఠాత్ పరిణామంగా జరిగింది ఇది హఠాత్ పరిణామంగా జరిగిన ఈ ఘటనలో సడన్గా వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామన్నారు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే ప్రివెంట్ మోషన్ కింద మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేకుండానే మేము అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు బండి సంజయ్ని అరెస్ట్ చేశారని చెప్పేసి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ అంటున్నారు కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్ ఎన్టీవీ కరీంనగర్ నుంచి